స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బిల్లా నాయక్ సినిమా అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మేకర్స్ అనుకున్న టైం కన్నా కొంచెం ఆలస్యంగా ట్రైలర్ ను రిలీజ్ చేసినా కానీ అల్టిమేట్ లైక్స్ రికార్డులతో ఊచకోత కోస్తూ దూసుకుపోయిన ఈ ట్రైలర్ ఫాస్టెస్ట్ 1 లక్ష నుండి 8 లక్షల లైక్స్ దాకా రికార్డులన్నింటినీ తిరగరాసి సరికొత్త రికార్డులతో ఊచకోత కొయ్యగా తర్వాత ఉన్నట్టుండి సినిమా ట్రైలర్ అంచనాలను తప్పడం మొదలైంది. కాగా 24 గంటలు పూర్తయ్యే సమయానికి సరికొత్త రికార్డులతో ఊచకోత కోస్తుంది ఈ ట్రైలర్ అని అంతా అనుకుంటే ఓవరాల్ గా సినిమా ట్రైలర్ అల్టిమేట్ స్టార్ట్ ను అదే రేంజ్ లో ఎండ్ చేయలేక నిరాశపరిచిందని చెప్పాలి. 24 గంటలు పూర్తయ్యే సమయానికి సినిమా ట్రైలర్ ఓవరాల్ గా సాధించిన రికార్డులు ఆశించిన మేరైతే లేవు. ఆర్ఆర్ఆర్ మూవీ అందుకున్న లైక్స్ రికార్డు ను రాధేశ్యామ్ మూవీ నెలకొల్పిన వ్యూస్ రికార్డు ను ఈ ట్రైలర్ బ్రేక్ చేస్తుంది అనుకుంటే వ్యూస్ పరంగా చాలా వరకు నిరాశపరిచిన ఈ ట్రైలర్ లైక్స్ పరంగా ఆర్ఆర్ఆర్ మూవీ లైక్స్ ను అందుకుంటుందని ఖచ్చితంగా అందరూ భావించారు. కానీ 24 గంటలు పూర్తయ్యే సమయానికి అన్ని తలకిందులయ్యాయి. 24 గంటలు పూర్తయ్యే సమయానికి వ్యూస్ పరంగా కేవలం 11.83 మిలియన్ల వ్యూస్ మాత్రమే అందుకుంది ఈ సినిమా ట్రైలర్. ఇక లైక్స్ పరంగా 1.11 మిలియన్స్ లైక్స్ తోనే సరిపెట్టుకుంది బిమ్లా నాయక్ సినిమా ట్రైలర్. దాంతో వ్యూస్ పరంగా మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 7 ప్లేస్ తో సరిపెట్టుకున్న బిమ్లా నాయక్ ట్రైలర్ లైక్స్ పరంగా ఆర్ఆర్ఆర్ తర్వాత ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రికార్డు బ్రేకింగ్ స్టార్ట్ ను అదే రేంజ్ లో ఎండ్ చేయలేక నిరాశపరిచింది బిమ్లా నాయక్ సినిమా. యూట్యూబ్ రికార్డుల పరంగా యూట్యూబ్ రికార్డులు ఎలా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర 25న ఈ సినిమా సంచలనాలను సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు. ఈ యూట్యూబ్ రికార్డు ఖచ్చితంగా అందుకుంటుంది అనుకున్న నిరాశపరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఒకంత విచారకరమనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.